గిట్టుబాటు ధర పూర్తిగా పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు సరైన రీతిలో అందించలేకపోతున్నది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి పంటలకు గిట్టుబాటు ధర రావాలని రైతులు అష్టకష్టాలు పడి పంటలు పండిచారు ఒక పక్క కరెంట్ కొరత ఒక పక్క కరువు ఒక పక్క ఎరువులు దొరకక విత్తనాలు దొరకక ఎండిపోయి వచ్చిన పంటను కూడా సరైన రేటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రేపు ఈ ఆత్మహత్యలను అరికట్టేందుకు రైతులకు సరైన రేటు రావాలనే ఉద్దేశంతోటి ముఖ్యంగా ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ బృందం ప్రధానమంత్రిని అగ్రికల్చర్ మంత్రిని కామర్స్ మంత్రిని అదే తిరిగా పవర్ మంత్రిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా రేపు కలవాలని రెండు రోజులు అవసరమైతే మూడు రోజులైనా ఉండి రైతులకు మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో కలవటం జరుగుతున్నది తెలంగాణకు వెనకబడ్డ తెలంగాణ అభివృద్ధి కోసం ప్యాకేజ్ ఇచ్చడం కానీ కాక మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ వీటన్నిటి మీద కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయేందుకు కూడా ఇంకా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలే రేపు మధ్యాహ్నం వరకు ప్రధానమంత్రి కార్యాలయం మధ్యాహ్నం వరకు కన్ఫర్మ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడైతే ముగ్గురి దొరికినాయి అగ్రికల్చర్ మినిస్టర్ కామర్స్ మినిస్టర్ పవర్ మినిస్టర్ అట్నే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా ఢిల్లీకి మా ఎంపీల బృందం రిక్వెస్ట్ చేసి ఢిల్లీకి రమ్మనటం జరిగింది ఏపీ భవన్లోనే ఎల్లుండి తెలంగాణ భవన్ని ఎల్లుండి నాలుగు గంటలకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ తోటి కూడా రేపు కలిసి రిప్రజెంటేషన్ చేయటం కూడా జరుగుతుంది అయితే కొంతమంది ఎల్లుండి రైతులను కూడా రమ్మంటున్నాం కొంతమంది రైతులను కూడా వివిధ జిల్లా నుంచి ఒక ఐదు ఆరుగురు ప్రతినిధులను కూడా రమ్మంటున్నాం వ్యాపారస్తులను కూడా జిన్నింగ్ మిల్స్ ఉన్న ఓనర్స్ను కూడా రేపు రమ్మంటున్నాం ఎల్లుండి వాళ్ళతో కూడా వ్యాపారస్తుల ఇబ్బందులు ఏంది రైతుల ఇబ్బంది ఏంది ఆ జిన్నింగ్ మిల్స్ ఓనర్స్ ఇబ్బంది ఏంది అనేది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ తోటి ఎల్లుండి నాలుగు గంటలకు తెలంగాణ భవన్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని రాజకీయ ఉద్దేశం కాదు రైతులకు న్యాయం చేయాలి మా నుంచి అయ్యే సహాయ సహకారాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి ప్రోత్బలంతో వారి ప్రోత్సాహంతో తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరిని కలవటం కూడా జరుగుతున్నది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా సందర్భాలు మీ దృష్టికి తీసుకొచ్చాం అఖిలపక్ష మీటింగ్ పెట్టండి ఆల్ పార్టీస్ నాయకులను ఢిల్లీకి దోలవని రిక్వెస్ట్ చేశాం బాధ వ్యక్తం చేశాం రాజకీయం చేయకండి రాజకీయ లబ్ధి కోసం మీరు పవర్ అంటే రాజకీయాలు చేసి మీరు పబ్బం కట్టుకుంటున్నారు ఈరోజు మద్దతు ధరల గురించి నేను అడగదలుచుకున్న హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మరి మద్దతు ధర గురించి కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేదు పవరు ఫెయిల్ అయింది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పంటలు ఎండిపోయినాయి ఇంకా ఇప్పుడు ఏం చేయలేవు రెండో పంటకు పవర్ కోసం ఉన్నా ఇప్పటికైనా ఒక ప్రణాళిక తయారు చేసుకోండి మా సపోర్ట్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏ సపోర్ట్ కావాలో మాకు చెప్పండి మా చిత్తశుద్ధితో మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు ఎన్నికలు లేవు ఇంకా ఐదు ఏళ్ళ దానికి ఎన్నికలు లేవు రైతుల ఆత్మహత్యలు ఆపాలనేదే మా ప్రయత్నం రైతాంగాన్ని కాపాడుకోవాలనే మా ప్రయత్నం మీరు ఇంకా సెంటిమెంట్ను ఫీలింగ్ని తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం దయచేసి మానండి
రైతులు ఘోరంగా చనిపోతున్నారు. నిన్న డోర్నకల్లో ఒక రైతు పురుగుల మందు తాగి చనిపోతే గంట లోపట కొడుకు చనిపోయిందని తెలుస్తుంటే తల్లి కూడా చనిపోయింది. విద్యార్థులతోటి చెలగాట వాడుతున్నారు. మీరే అసెంబ్లీలో హరీష్రావు గారు పెద్ద ఎత్తున ఉపన్యాసం చేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 400 మంది చనిపోయినట్టే 400 మంది కాదు 1200 అని ఒక బుక్ తీసుకొచ్చి మీరు ఆ బుక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు 450 అంటే చనిపోయిన భార్యలు చనిపోతున్నారు. నా భర్త పేరు లేదే తెలంగాణ కోసం పైసలు నీ డబ్బు కోసం కక్కుతి కాదు. తెలంగాణ కోసం చనిపోయిన నా భర్త తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నా భర్త పేరు లేదు అని బాధతోటి ఇలా విషం తాగి ఇలా నిద్రమత్తులు లేచి చావుబతుకులో ఉన్నది. అంటే ఇసుంటి వాటికన్నీ దయచేసి కారణం కాకుండి ఇప్పటికైనా మీరు ముందుకు రండి. మా ఢిల్లీ ప్రోగ్రాంకు సహకరించండి. మీ ఢిల్లీ నుంచి కూడా మీ ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు రమ్మంటున్నాం మాతోటి పాటు మినిస్టర్ని కలుద్దాం, సీసీఏ చైర్మన్ కలుద్దాం, ప్రధానమంత్రి కలుద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. తెలంగాణ రైతాంగాలు ఆ పంటలు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. సీసీఎస్ మేనేజర్ క్లియర్గా చెప్పాడు. జనరల్ మేనేజర్ క్లియర్గా మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. అంటే గతంలో మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి సీసీఏ వాళ్లకు సహకరించేది. మాకు ఎంప్లాయీ ఉండరు, ఎంప్లాయీస్ మాకు ఇవ్వండి, జిన్నింగ్ మిల్స్ మాకు ఒప్పచెప్పండి. ఆ జిన్నింగ్ మిల్స్ ఒప్పచెప్పలే, జిన్నింగ్ మిల్స్లో పవర్ లేదు, ఒప్పచెప్పిన దానికి పవర్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, లేక మేము కొనలేకపోతున్నామని క్లియర్గా చెప్పారు. సీసీఏ వాళ్ళు కొన్నది పత్తి ఇప్పటి వరకు 65 క్వింటాలు వరంగల్కు ఉన్నది, 65 క్వింటాలు ఉన్నది, 65 క్వింటాలు 65 క్వింటాలు కొన్నది, కేవలం 65 క్వింటాలు వరంగల్. ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నది 146,000 ఉన్నది. ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నది 146,756 క్వింటాలు ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారు. 65 క్వింటాలే సీసీఐ కనుగోలు ఉన్నది. ఇది మార్కెట్ స్టేట్మెంట్. ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నది 3,600 రేటు. సీసీఐ వాళ్ళు ఉన్నది 84,050, 4,050 రూపాయలు మార్కెట్ ధర. అది వాళ్ళ సీసీఐ ద్వారా ఎంఎస్ మద్దతు ధర. వాళ్ళకు ఉన్నది 65 క్వింటాలు, వ్యాపారస్తులకు ఉన్నది 146,000 క్వింటాలు, వాళ్ళకు ఉన్నది 36,000 దాటలే. సీసీఐ చైర్మన్ కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు 10 క్వింటాలే కొన్నాము మొన్న, ఇప్పటికి ఉన్నది 65. అంటే రైతులు ఎంత ఘోరంగా దెబ్బతింటారు. హరీష్ రావు గారు కరపత్రాలు కొట్టి పరిస్థితున్నారు. ఆ కరపత్రాలు తిప్పారు 14,100 రూపాయలు కొంటున్నాం. ఈయన కరపత్రాలు మస్తాడు. 1400 వద్ద రేటు, కాటన్ రేటు కూడా ఉన్నది 1310 మొక్కజొన్నలు మేము కొంటున్నాం అని. హరీష్ రావు గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో, మావల్లుల ఫోటో 4,100 అని, 4,050 రూపాయలు అని వాళ్ళ ఫోటోలో మావల్లుల ఫోటో వేసి మేము కొంటున్నామని ఇది రాష్ట్రం అంతా వస్తున్నారు. సిగ్గు లేదండి మీకు చెప్పుకున్నందుకు. ఏ ముఖంలో మార్కెట్ పోదాంపా, రేపు వరంగల్ గ్రీన్ పార్క్ మార్కెట్ పోదామంటే మేము అందరం వస్తాం. ఈ రేటు నువ్వు చూపెట్టేది ఉంటే ముక్కున్నాళ్ళకి రాస్తాం అని 100 సార్లు చెప్తున్నాం. సిగ్గు లేకుండా అబద్ధాలను 10 సార్లు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది మోసం కాదండి రైతులకు ఇంతకంటే దగ ఉన్నదా ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రాణాలు పోతుంటే కుటుంబాలు కుటుంబాలు నీలు చనిపోతుంటే తప్పుడు ప్రకటనలు చేసి ఇంకా రైతుల మోసం చేస్తున్నారు ఇంకా ఎదురుదాడా ఒక్కరన్న మంత్రి ఒక్క ఎమ్మెల్యే అన్న మార్కెట్ పోయారా మీ సంతోషిస్తున్న గేన్ మార్కెట్ల ను పోయి మీ ధర కొంటున్నా మనకు ప్రెస్ మీటింగ్ పెట్టు నీకు దండ వేస్తావా మక్కజొన్న ఆ రోజు 1400 1450 కింటా అమ్ముతుంటే మార్కెట్ రేట్లు చూడండి నేను చెప్పేది తప్పైతే దేనికడ దాల్కుంటా గ్రెయిన్ మార్కెట్ల రేట్లు ఉంటాయి గ్రెయిన్ మార్కెట్ల రేట్లు ఉంటాయి ఎంత సరుకు వచ్చింది ఎంత సరుకు కొన్నారు ఏ రైతు నుంచి ఎంత అమౌంట్ పెట్టుకున్నారు అనే సరుకు క్లియర్ గా ఉంటది నీకు నీకు ఎంత అమౌంట్ వచ్చింది ఎంత రైతు ఎంత ఎంత వచ్చింది అనేది మొత్తం ఉన్నది పోయిన సంవత్సరం కంటే 50% పడిపోయింది ఇప్పుడు మక్కలు పడిపోయినాయి కాటన్ పడిపోయినాయి ఒట్లు పడిపోయినాయి 50% కూడా వస్తలేదు డైలీ డైలీ ఉంటది అది చూసుకో రేట్లు చూసుకో తమరు అన్న స్టేట్మెంట్ తీసుకోండి మేము అంటలేం తెలుగుదేశం అనే కాదు రైతులు అంటున్నారు ప్రెస్ మీడియా ప్రీతమైన వార్తలు రాస్తున్నాయి నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మార్కెట్కు ఆ రోజు అన్నావు 1000 కోట్లు కాదు ఇదే కేసీఆర్ గారు అన్నారు 1000 కోట్లు ఏందండి రైతులకు రైతులు అనేది 10000 కోట్లు ఇస్తా అని చెప్పింది ఈయన స్టేట్మెంట్ 100 కోట్లు ఏమంటున్నావా 100 కోట్ల రూపాయలు నిధి మార్పేడుకు ఏర్పాటు చేయి సివిల్ సప్లైకి రైతులకు మద్దతు ధరకు ఉంటారు వాళ్ళు ఇవన్నీ బోకస్ మాటలతోటి అబద్ధ మాటలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేసినావు ఇదివరకు ఇప్పుడు రైతాంగాన్ని మోసం చేస్తున్నావు నువ్వు ఇప్పటికైనా నీ కళ్ళు తెరవండి మీ సెక్రటరేట్కు కాకుండా మార్కెట్ యార్డ్ల చుట్టూ తిరుగు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పలకరియండి విమర్శలు కాదు దాడి కాదు ఈరోజు మేము ఢిల్లీ పోతున్నాం సంతోషం మీరు రాండి కలిసి పోరాటం చేద్దాం మద్దతు ధర ఇప్పిద్దాం రైతులకు దానికోసం మేము ఇలా సీసీఐ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఢిల్లీకి పిలిపిస్తున్నాం ఇంతవరకు సీసీఐ చైర్మన్ కలవలే మీరు రాండి మీ ఎంపీలు కూడా ఉంటే మాకు సంతోషం కలిసి పోరాటం చేద్దాం అనేదే మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలు బంద్ చేసి రైతులను కాపాడుకొని రైతుల ప్రాణాలను కాపాడదాం అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం